वेलकम टू 7 PM स्पेशल डिबेट इवाला ओक्का रोजे दादापु 103,000 केसुलु देशंलो नमोदय्यायि इप्पटि वरकु 125 लक्षल मंदिकि करोना वच्चिंदि 103,000 केसुलु मरे रोजु कूडा अंटे करोना प्रारंभमैनप्पटि नुंचि 100,000 केसुलु ओके रोजुलो दाटडं अन्नदि इदे तोलिसारि गतंलो 97,000 सेप्टेंबर्लो नमोदैते इवाला 100,000 केसुलु दाटि पीक चेरुकुंदि సో దీనికి అసలు ఎండ్ ఎప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఎప్పుడు పీక్ చేరుతుంది థర్డ్ వేవ్ కూడా ఉంటుందా లేకపోతే అసలు మంద ఏంటి ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఎంవి జగన్నాథం గారు సీసీఎంబి మాజీ శాస్త్రవేత్త ఉన్నారు విజయ్ భాస్కర్ గారు క్లినికల్ ట్రయల్స్ ఎథిక్స్ కమిటీ మెంబర్ ఉన్నారు అట్లాగే యూకే నుంచి సోమయ్య అరూరి గారు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ కూడా జాయిన్ అవుతారు ముందుగా సోమయ్య గారు యూకే విషయానికి వద్దాం 3,60,00,000 మందికి పైగా ఇప్పటివరకు వ్యాక్సిన్ ఇచ్చారు మీ దగ్గర కూడా సెకండ్ వేవ్ వచ్చింది సో ఏంటి వే ఫార్వర్డ్ ఏంటి వ్యాక్సిన్ తీసుకున్నా వస్తుంది అంటారు ఏంటి విషయంలో వ్యాక్సిన్ తీసుకున్నా సివియర్గా ఉంటుందా లేకపోతే లైట్గా ఉంటుందా నమస్తే అండి వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకి సివియారిటీ చాలా తక్కువ ఉంటుంది ట్రాన్స్మిషన్ వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటాయి మీరు వినే ఉంటారు కోవిడ్ వల్ల వచ్చే మరణాలు చాలా దారుణంగా ఉన్నాయి మరణాల రేటు చాలా తక్కువ అయినప్పటికీ కూడా ఒకవేళ వచ్చిన వారికి మాత్రం ఒకవేళ సీరియస్ గా వస్తే చాలా ప్రాణాంతకంగా తయారవుతుంది మీరు ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే కనుక 13 కోట్ల మందికి ఇన్ఫెక్ట్ అయ్యారు ఆల్మోస్ట్ 28 లాక్ డెత్ మంది చనిపోయారు అంటే 2.3% రఫ్ గా ఉంది మనకి డెత్ రేట్ సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ రికవర్ అవుతున్నప్పటికీ కూడా సీరియస్ గా వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా ప్రాణాంతకంగా ఉంది అందు కాబట్టి వ్యాక్సిన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి వ్యాక్సిన్ వల్ల ఏమవుతుందంటే మీకు సీరియస్ గా రాదు సీరియస్ గా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ప్రాణాంతకంగా మారడానికి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి ట్రాన్స్మిషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది సో అందు కాబట్టి ప్రస్తుతానికి మాత్రం వ్యాక్సినేషన్ మాత్రమే శరణ్యం మనకి ఇంకొక ఆప్షన్ లేదు అఫ్ కోర్స్ మనకి ఇక ఈ మాస్క్ ధరించడము హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడం ఇవన్నీ ఉన్నాయనుకోండి వాటి వల్ల చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు బట్ వ్యాక్సినేషన్ మాత్రం కంపల్సరీ యూకే వ్యాక్సినేషన్ వల్లనే నాకు తెలిసినంత వరకు అయితే మాకు ఇప్పుడు డెత్ రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి ఆల్మోస్ట్ మళ్ళీ కంట్రీ నార్మల్ గా వచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు 12వ తారీఖు కొంచెం ఇంకా లాక్డౌన్ సడలిస్తారు ఆల్మోస్ట్ మిడిల్ ఆఫ్ మే వరకు వచ్చేసరికి మనకి పూర్తిగా లాక్డౌన్ తీసేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ అదే మీరు ఇప్పుడు యూరోప్ కానీ చూసుకుంటే కనుక ఇండియా కనుక చూసుకుంటే యూరోప్ చూసుకోండి వ్యాక్సినేషన్ కి ఆస్ట్రాజెనికా వ్యాక్సినేషన్ వాళ్ళు స్టాప్ చేశారు కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఇన్ఫెక్షన్ రేట్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఆల్మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ ఇప్పుడు థర్డ్ లాక్డౌన్ లోకి వెళ్తున్నాయి ఇండియా కూడా అదే పరిస్థితి ఉంది మీరు చూసుకుంటే కనుక మార్చిలో మాకు పీక్ స్టార్ట్ అయితే ఇండియా ఆల్మోస్ట్ ఒక 1 or 2 months వెనక ఉంది ఇప్పుడు యూకే ఇండియాలో కేసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఎక్కువ అవుతాయి కేసెస్ మాత్రం ఇండియాలో నా అంచనా ప్రకారం అయితే సో అందు కాబట్టి వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ అండి అది ఒకటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మనకున్న ఆప్షన్ ఇప్పుడు ప్రపంచం అంతా డిసెంబర్ లో యూకే వేరియంట్ వైరస్ తో భయపడ్డారు బట్ యూకే మాత్రం బయటపడుతుంది ఆ సెకండ్ వేవ్ నుంచి ఎట్లా సాధ్యమైంది రెండు రీజన్స్ అండి ఒకటి మనం ఫస్ట్ మనం కారణాలు ఆలోచించాలి ఎందుకు ఎక్కువైపోయిన కేసెస్ యూకే అంటే ఒకటి కనుక డిసెంబర్ లో క్రిస్మస్ టైం కప్పుడు అందరినీ కలవడానికి అలౌ చేశారు ఎక్కువ శాతం ఇప్పుడు రిలేటివ్స్ కేర్ హోమ్స్ లోకి వెళ్ళడము వాళ్ళ రిలేటివ్స్ ని కలడము ఓవర్ ద 70 ఇయర్స్ వాళ్ళని కలడము ప్లస్ స్కూల్స్ కూడా ఓపెన్ చేశారు ఐ థింక్ ఆ రెండు రీజన్స్ వల్ల ఏమైందంటే కేసులు ఎక్కువ అయిపోయినాయి వెంటనే లాక్డౌన్ విధించారు కంపల్సరీగా ఫుల్ లాక్డౌన్ విధించేశారు ఆ లాక్డౌన్ ఒక రీజన్ ఇంకొకటి ఏంటంటే అట్ ద సేమ్ టైం మీరు కనుక వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చూసుకుంటే కనుక డిసెంబర్ లాస్ట్ మంత్ లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ లో వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది సో వ్యాక్సినేషన్ స్కూల్స్ బంద్ చేయడము ఫుల్ లాక్డౌన్ చేయడం వల్ల ఈ మూడు రీజన్స్ వల్ల నెంబర్ ఆఫ్ కేసెస్ మొత్తం కంట్రోల్ చేయగలిగింది ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ లో కేసెస్ కంట్రోల్ అయిపోయినాయి ఇప్పుడు మాకు హాస్పిటల్ చూసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ కేసెస్ తక్కువ ఉన్నాయి డెత్స్ తక్కువ ఉన్నాయి మళ్ళీ మొత్తము నార్మల్ ఎలెక్టివ్ కేసెస్ కి ఎన్హెచ్ఎస్ ఓపెన్ అయిపోయింది సో ఈ మూడు వీటిలో ఇంకొకటి డైలీ ఎన్ని కేసెస్ వస్తున్నాయి సార్ యూకేలో డైలీ కేసెస్ చాలా తక్కువ ఉన్నాయండి ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు డెత్స్ కనుక చూసుకుంటే నిన్న 1 డే చూసుకుంటే ఓన్లీ 10 డెత్స్ మాత్రమే ఉన్నాయి అఫ్ కోర్స్ ఓవరాల్ గా 7 డే డెత్ రేట్ చూసుకుంటే అబౌట్ 127 కంపేర్ టు ఆల్మోస్ట్ 1100 ఒకసారి అయితే ఆల్మోస్ట్ 1400 వెళ్ళింది మాకు పీక్ లో ఉన్నప్పుడు అట్లాంటిది మీకు చాలా సీరియస్నెస్ తగ్గిపోయింది ఇప్పుడు ఓకే ఓకే సో ఎంవి జగన్నాథం గారు వ్యాక్సిన్ కు సంబంధించి చూసుకుంటే సార్ మన దేశంలో ఇప్పటి వరకు దాదాపు
7.6 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారు. 130 కోట్ల మందికి వేయాలంటే ఇంకెన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? అట్లాగే జనంలో కూడా వ్యాక్సిన్ గురించి చాలా అపోహలు ఉన్నాయి, దాని గురించి మీరు ఏం అడ్వైజ్ చేస్తారు? ఇది రెండు ముఖ్యమైన విషయాలండి. వ్యాక్సిన్ 7 కోట్ల మందికి వేశారు. అలా కాకుండా కొంతమందికి అసిమ్టోటిక్ పేషెంట్లుగా ఉన్న వాళ్ళు కొందరు, 1 కోటి మందికి పైగా కరోనా వచ్చి తగ్గిన వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు. ఒకటి 7 కోట్లు కలిపితే 8 కోట్లు. ఇది కాకుండా మనకి లెక్కలకు తెలియకుండా అంటే ఇతరత్రా చేసినటువంటి ప్రయోగాలు పరిశీలనలు దాని ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే రమారమే 20% మందికి ఆల్రెడీ హెర్డ్ ఇమ్యూనిటీ అంటే కొంత రకమైనటువంటి ఇమ్యూనిటీ వచ్చింది అన్న విషయం కూడా మనకు తెలుస్తోంది. అంటే వ్యాక్సిన్ 130 కోట్ల మందికి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. వ్యాక్సినేషన్ ఇమ్యూనిటీ మనకు 60-70% పాపులేషన్కి వచ్చినట్టుగా కనుక మనం వ్యాక్సినేషన్ అయితేనేమిటి, ఇతరత్ర హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినటువంటి కారణాలు అయితే కనుక ఈ లెక్కలు కనుక తేలితే అప్పుడు కరోనా ఒకటి తగ్గే అవకాశం కొంతవరకు ఉంటుంది. ఎందుకంటే ఇది స్ప్రెడ్ ఆగుతుంది అనేటువంటిది ఒక సిద్ధాంతం. రెండవది, మీరు అడిగిన ప్రశ్నలో ఈ వ్యాక్సినేషను ఎంత త్వరితగతిని చేయాలి, వ్యాక్సినేషన్ తప్పనిసరిగా త్వరితగతిని చేయాల్సినటువంటి అవసరం ఉంది. వ్యాక్సినేషన్ పెంచడం ద్వారా కొంతవరకు దీని వ్యాప్తిని అరికట్టచ్చండి. రెండవది, కేవలం వ్యాప్తిని అరికట్టడమే కాకుండా కొత్తగా మ్యూటెంట్స్ రాకుండా ఉండడానికి కూడా ఆస్కారం వస్తుంది. ఎందుకంటే వ్యాప్తి పెరిగే కొలది మ్యూటేషన్స్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ వ్యాప్తిని కూడా మనం ఆపచేయాల్సినటువంటి అవసరం ఉంది. వ్యాప్తిని మాస్కులు ధరించడం దీనికి మ్యూటెంట్స్తో సంబంధం లేదు. మ్యూటెంట్స్ ఏం వచ్చినప్పటికీ కూడా మాస్క్ రక్షణ కలిగిస్తుంది. కాబట్టి మాస్క్ మనకు వ్యాక్సిన్ వచ్చేలోగా ఎంత వ్యాక్సిన్ మనకు ప్రొటెక్షన్ ఇస్తుందో అదే స్థాయిలో మాస్క్ కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే తప్పనిసరిగా ఉంది. కాబట్టి వ్యాక్సినేషన్ని మనం ఒక వంక పెంచుకుంటూ ఉండడం, ప్రజల్లో ఎప్పటికప్పుడు చైతన్యపరుస్తూ ఉండడము, ఇవి తప్పనిసరిగా చేస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితి. మీరున్నట్టుగా అమెరికా తర్వాత మనమే 100,000 కేసులు దాటినటువంటి దేశం, అంటే కరోనా కేసులు పెంచినటువంటి దేశంలో మనం పోటీ పడుతున్నాం. దీన్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు దీని గురించి భయపడే విషయం ఏమిటంటే మరణాల రేటు గురించింది. ఇప్పుడే డాక్టర్ గారు మనకి చెప్పారు 2.8% ద్వారా మరణాలు మొత్తం మీద కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే మన దేశంలో మరణాలు ఈ రెండవ దశ వచ్చిన తర్వాత 300 పైబడి మరణాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మరణాలని పూర్తిగా ఆపుచేయడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యం. తర్వాత కరోనా వైరస్ను వ్యాప్తి నిరోధించడం అనేటువంటిది సెకండరీ. తర్వాత అందరికీ ఇమ్యూనిటీ వచ్చేటట్టుగా చేయడం, ఇలా అంచెలంచెలుగా మనం చేసుకుంటూ కొన్ని చర్యలను కనుక చేపట్టినట్లయితే కరోనాను కొంతవరకు నియంత్రించడానికి ఆస్కారం కలుగుతుందని భావిస్తున్నానండి. సరే, ఇప్పుడు బేసిక్గా చూసుకుంటే వ్యాక్సిన్కు సంబంధించి చాలా వరకు అపోహలు ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, లేకపోతే అది వేసుకుంటే ఏమవుతుందో అని చెప్పి. వ్యాక్సిన్ వేసుకోకుండా మాస్క్ పెట్టుకుంటే సరిపోతుందా, లేకపోతే వ్యాక్సిన్ కంపల్సరీగా వేసుకోవాలి, మీ అడ్వైజ్ ఏంటి? వ్యాక్సిన్ వేసుకోవాలి. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా మాస్క్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉందండి ప్రస్తుతం. ఎందుకంటే వ్యాక్సిన్ మనం 2 డోసులు వేసుకోవాలి. మొదటి డోసు ప్రైమర్, అది వేసిన తర్వాత ఇమ్యూన్ రియాక్షన్ కి దోహదం చేస్తుంది. తర్వాత బూస్టర్ డోసు ఇచ్చిన తర్వాత మాత్రమే మన శరీరంలో వచ్చే యాంటీబాడీస్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి అవుతాయి. మొదటి డోసు పూర్తయ్యి 28 రోజుల తర్వాత లేదా ఆ వ్యాక్సిన్కి వాళ్ళు ఏ కాలపరిమితిని అయితే నిర్ణయించారో ఆ నిర్ణయించిన కాలపరిమితి ప్రకారం రెండవ డోసు వేసుకున్న రెండవ డోసు తర్వాత కనీసం 2-3 వారాలు అయితే కానీ శరీరంలో పూర్తి స్థాయిలో ఇమ్యూన్ రియాక్షన్ రాదు, ఇమ్యూనిటీ రాదు. ఆ యాంటీబాడీస్ పూర్తిగా వస్తే కానీ మనకు రక్షణ కాదు. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. అప్పటిదాకా కూడా మనం మాస్క్ను ధరిస్తూ ఉండు, వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ మాస్క్ను ధరిస్తూ ఉండాలి. రెండవ విషయం, మీరు అడిగింది ఈ వ్యాక్సిన్ పై ఉన్న అపోహలు. మన వ్యాక్సిన్ ముఖ్యంగా మన దేశంలో ప్రారంభ దశలో కొన్ని అపోహలు సృష్టించడం జరిగింది. ఇప్పుడు ఎవరెవరైతే అపోహలు సృష్టించారో మీరు సరిగా స్టాటిస్టికల్ డేటా చేస్తే వాళ్ళెవరూ పబ్లిక్లోకి రాకుండా వ్యాక్సినేషన్లు వేసుకున్నారనే వార్తలు కూడా మీరు కొన్ని వార్తలు కొన్ని ఛానల్స్ వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. వీళ్ళు కేవలం అపోహలు, ఎదిగి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అవ్వకుండా చేసేసారు, ఇలా కొన్ని భయభ్రాంతులను క్రియేట్ చేశారు. కానీ క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే కోవాక్సిన్లో కూడా ఇతర వ్యాక్సిన్లు ఎంత ప్రభావితంగా ఉన్నాయో అంతే ప్రభావితంగా ఆ వ్యాక్సిన్ కూడా పనిచేస్తుందని తెలిసింది. తెలిసిన తర్వాత దాన్ని క్లినికల్ దశలో కాకుండా ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ కూడా ఇచ్చారు. కాబట్టి మన దేశంలో 2 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఏ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటే ఆ వ్యాక్సిన్ని దగ్గరలో ఉన్న కేంద్రం దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. దీంట్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయండి. మనం ఏ వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ కూడా జ్వరం రావచ్చు లేదా ఒళ్ళు నొప్పులు రావచ్చు,
లేకపోతే నరాల నొప్పులు రావచ్చు, ఇలా కొన్ని రకాలైనటువంటి లేదా ఇంజెక్షన్ చేసినటువంటి ప్రదేశంలో ఎర్రబడడం, కాస్త నొప్పి రావడం, ఇటువంటివి చిన్న చిన్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మనం ఈ వ్యాక్సిన్ తీసుకున్నా వస్తుంది. ఇతరత్ర వేరే వ్యాక్సిన్లు మనం ఎంత చిన్న వయసుల్లోనూ ఇతర వయసుల్లోనూ మనం తీసుకున్న వ్యాక్సిన్ల వల్ల కూడా ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చూసాం. ఇంకొకటి, జ్వరం రావడం వల్ల భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఈ జ్వరం రావడం అనేటువంటి ఒక ఇండికేషన్, ఏమిటి ఇమ్యూన్ రియాక్షన్ వస్తోంది అనేటటువంటి ఇండికేషన్, కాబట్టి దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడు భయపడాలంటే సైడ్ ఎఫెక్ట్స్ బ్లడ్ క్లాటింగ్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే దాని గురించి భయపడాలి. అందుకనే వ్యాక్సిన్ వేసిన తర్వాత ప్రతి కేంద్రంలోనూ కూడా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు ఒక అరగంట సేపు 45 నిమిషాల పాటు అదే కేంద్రంలో ఉండమంటున్నారు. ఏవైనా సైడ్ రియాక్షన్స్ ఉంటే వాళ్ళని పరిశీలిస్తున్నారు. అవసరమైతే తర్వాత కూడా ఏదైనా డాక్టర్ని పరిశీలించవచ్చు, డాక్టర్లను సంప్రదించవచ్చు, ఏదైనా తేడా వచ్చినప్పుడు వాళ్ళ సూచనలు సలహాల మేరకు సరైనటువంటి మందులను వాడచ్చు. కాబట్టి ఇటువంటి భయభ్రాంతులు కావడం అనేటువంటిది అనవసరము. డాక్టర్లు ఏదైతే తగ్గించగలిగినటువంటి సైడ్ ఎఫెక్ట్ వచ్చిందో, చిన్న ఎఫెక్ట్ వచ్చిందో, దాని గురించి భయపడాల్సిన పని లేదు. యాంటీబాడీస్ వస్తాయి, కాబట్టి యాంటీబాడీస్ పూర్తిగా వచ్చేదాకా 2 డోసులు అయ్యేదాకా కూడా ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సిన్ తీసుకుని 2 డోసులు పూర్తయిన తర్వాత మాత్రం వారు ఇమ్యూనిటీ పొందినట్టుగా భావించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అపోహలు ఏవైతే ఉన్నాయో అపోహలను తొలగించుకోండి. ఈ అపోహలు తొలగించుకోండి ఇంకొక మార్గం కూడా ఉందండి. ఇంతవరకు మన దేశంలో 7 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు, ఇంతగా మీరు స్టాటిస్టిక్స్ చెప్పారు, అందులో ఎంత మందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి? ఎవరో ఒకళ్ళు ఇద్దరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వస్తాయి, ఎందుకు ఇన్ని కోట్ల మంది? చాలా నెగ్లిజిబుల్, చాలా నెగ్లిజిబుల్, చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్. మరి అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం ఉంది? 7 కోట్ల డోసులు ఇచ్చిన తర్వాత కూడా మనకి ఇప్పుడు ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్, సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ రిపోర్ట్ కానప్పుడు మనం వ్యాక్సిన్ కోసం భయపడాల్సిన పనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా ముందుకు వచ్చి క్రమశిక్షణ తోటి ప్రభుత్వం నిర్దేశించినటువంటి నియమానుసారంగా పాటిస్తూ ప్రచార మాధ్యమాలు ఏవైతే తెలియజేస్తున్నాయో ఎప్పటికప్పుడు అప్డేట్స్ రైట్ సార్. విజయభాస్కర్ గారు, ఒక 2 నెలల క్రితం చూస్తే దేశంలోనే అత్యంత తక్కువ కేసులు, 8,000 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇవాళ చూస్తే 1,00,000 కేసులు దాటిపోయింది. అంటే ఎందుకు ఇంత వేరియేషన్ కనిపిస్తుంది? ఒక్కసారిగా ఎందుకు ఇంత పెరిగింది? అందరు ఎక్స్పెక్ట్ చేశారు వింటర్లో కరోనా పెరుగుతుంది, నవంబర్ డిసెంబర్లో జాగ్రత్తగా ఉండండి, ఫెస్టివల్ జాగ్రత్తగా ఉండండి, దసరా దీపావళి, అదేం జరగలేదు. చూస్తే ఫిబ్రవరి నుంచి పీక్ అవుతూ, ఫిబ్రవరి మార్చ్ పీక్ అవుతూ ఇవాళ పీక్ స్టేజ్కి చేరుకుంది. దేశంలో హైయెస్ట్ కేసెస్ ఇన్ సింగిల్ డే. ఇంకా రేపు రికార్డు కూడా బద్దలు కావచ్చు. ఏంటి కారణం? ప్రజల నిర్లక్ష్యం కారణమా? కొత్త మ్యూటెంట్ వైరస్? కొత్త మ్యూటేషన్ సార్? ఐసోలేషన్, టెస్ట్ ట్రేసింగ్ అండ్ ఐసోలేషన్ తక్కువ ఉండటం వల్ల ఇండియాలో కానీ ఇతరత్ర స్టేట్స్ లలో మీరు చూస్తే తప్పకుండా ఏసింప్టమాటిక్ కేసెస్, ఏ లక్షణాలు లేకుండా విచ్చలవిడితనంగా వాళ్ళు మాస్కులు కూడా ధరించకోకుండా సోషల్లీ బాగా మూవ్మెంట్ అవడం, దీనికి తోడు అసలు భయము భక్తి అంటది ఎవరికైనా ఉందండి? గుళ్ళోకి వెళ్ళేవాడు చెప్పులు వేసుకొని పోవద్దు అనేది తెలుస్తుంది, కానీ బయటికి వెళ్తే మాస్క్ కట్టుకో అంటే ఒక 2 రూపాయల మాస్క్ కట్టుకోవడానికి కూడా వాడు మొహమాట పడుతుంటే ఇక ఇన్ఫెక్షన్ పెరగకపోతే ఏమవుతుందండి? మనకు ఓవరాల్ గా చూస్తే కంపేర్ టు లాస్ట్ ఇయర్ మార్చ్ లో 6,000 to 7,000 ఉండే, ఇయర్ మార్చ్ లో 60,000 to 70,000. ఇప్పుడు మనకు 1,00,000 కేసులు వచ్చినాయంటే, 1,03,000 కేసులు వచ్చినాయంటే సెప్టెంబర్ లోపల మనకు 10,00,000 కేసులు వచ్చే ఛాన్స్ ఉన్నది. ఏ సైంటిఫిక్ డేటా కూడా మనకు కన్ఫర్మ్ గా ఇప్పుడు తగ్గుద్ది, ఇప్పుడు పెరుగుద్ది అని చెప్పడానికి వీలు లేకుండా ఉన్నదండి. దేనికి అంచనాలు వేయడానికి లేకుండా ఉన్నది. మనకు ఇప్పటికే మైక్రో మాక్రో కంటైన్మెంట్ జోన్స్ గానీ, కొన్ని చోట్ల మనకు నైట్ కర్ఫ్యూస్ గానీ, లాక్డౌన్స్ గానీ పెడుతున్నారు. ఇదే పరిస్థితి మన స్టేట్ తెలంగాణ గానీ ఆంధ్రాలో గానీ టెస్ట్ ట్రేసింగ్ ఐసోలేషన్ చేయకపోతే మనది కూడా. ట్రేసింగ్ ఎక్కడుంది? ట్రేసింగ్ ఐసోలేషన్ ఏది లేదు. ఎవరికైనా అనిపిస్తే వాళ్ళు పోయి చేసుకోవాలి తప్ప ట్రేసింగ్ కాల్ సెంటర్ ఇవన్నీ అవన్నీ బంద్ పెట్టి చాలా రోజులైంది తెలంగాణలో. గవర్నమెంట్ కన్నా ప్రజలు ఇప్పుడు వాలంటరీగా ఐసోలేట్ అవుతున్నారు, హాస్పిటల్ కి రావట్లేదండి, టెస్ట్ చేసుకొని వాళ్ళు ఆటోమేటిక్ గా ఇళ్లలో ఐసోలేట్ అవుతున్నారు. హాస్పిటల్ కి ఎప్పుడు వస్తున్నారంటే ఆక్సిజన్ అవసరం ఉన్నప్పుడు అడ్మిట్ అవుతున్నారు. అదే పోయిన సంవత్సరం కేవలం కోవిడ్ పాజిటివ్ అంటేనే పరిగెత్తుకుంటూ వచ్చి హాస్పిటల్ బెడ్స్ ఆక్యుపై చేసేవాళ్ళు, ఇప్పుడు రావటం లేదు ఎవరు. ఇప్పుడు మా దగ్గర ఐసీయూలో దాదాపుగా 7 కేసెస్ ఆక్సిజన్ బైపాక్ మిషన్ లో ఉన్నారు. సో దీని కేవలం వాళ్ళకు కూడా ప్రజల్లో కూడా ఒక అవగాహన వచ్చేసింది ఏంటంటే ఆయాసం వస్తే గానీ హాస్పిటల్ పోవద్దు, కోవిడ్ అన్నది కేవలం సిమ్టమాటిక్ గానీ లేకపోతే ఏ సిమ్టమాటిక్ గానీ కేసులు ఉంటాయి, మనం ఇళ్లలో ఉండి మనం బేసిక్ గా మంచి న్యూట్రిషన్ తీసుకొని వ్యాయామం చేసుకుంటూ
ఫిజికల్ గా బాగుండి బేసిక్ యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఫాబిఫ్లూ గానీ లేకపోతే డోలో 650 గానీ లేకపోతే డాక్స్టీ అనే టాబ్లెట్స్ గానీ లేకపోతే మాంటెకెల్సీ గానీ. మంచిదే కదా ఈ అప్రోచ్, మంచిదే కదా ఐసోలేషన్ లో ఉండడం, అవసరం ఉంటేనే హాస్పిటల్ రావడం అన్నది. ఈ థాట్ ఆల్రెడీ ప్రజల్లో వచ్చేసింది బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లాస్ట్ 2 లాక్డౌన్ విషయానికి వచ్చేసి ప్రజలు ఓన్లీ కేవలం ఆక్సిజన్ సాచురేషన్ బిలో 90 ఉంటే గాని ఆయాసం పెరిగితే గాని. ఈ మధ్య మ్యూటేషన్స్ కూడా మాకు అర్థమైతే లేదు. మొన్న జగిత్యాలలో ఒకటి మహారాష్ట్ర నుంచి ఒక బృందం వచ్చిందండి, వాళ్ళు వచ్చేసి జగిత్యాల ఒక మ్యారేజ్ అటెండ్ చేశారు, దానిలో దాదాపుగా 400 పర్సన్స్ కి పాజిటివ్ అయ్యారు. దానిలో మ్యూటేషన్ అర్థం కావట్లేదు, సడన్ గా సీరియస్ అయిపోయారు. జస్ట్ 1-2 డేస్ కొంచెం ఫీవరిష్ గా కనబడ్డారు, కొంచెం బాడీ పెయిన్స్ అనిపించాయి. మాకు తెలిసిన ఒక బంధువు కూడా ఓల్డ్ ఏజ్ అబౌట్ 70 ఇయర్స్, అటెండెడ్ ద మ్యారేజ్, సడన్లీ సిక్ అయిపోయి ఇప్పుడు వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయింది. అంటే ఇది SARS-CoV-2 వైరసా లేకపోతే కొత్త మ్యూటెంటా అనేది ఇంకా ఎవాల్యుయేషన్ చేసి చేయాల్సిన అవసరం ఉంది. వైరాలజీ ల్యాబ్స్ ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంత సీరియస్ అవ్వాల్సిన అవసరం ఉంది. SARS-CoV-2 ఆల్రెడీ మనం విజయం సాధించడం, వి హావ్ బ్రాట్ డౌన్ డెత్ రేట్ ఫ్రమ్ 8% టు 0.5%. మళ్ళీ డెత్ రేట్ 0.5% నుంచి నిన్న మొన్న 98-97% పడిపోతుంది. అంటే కొంత పర్సంటేజ్ డెత్ రేట్ పెరుగుతుంది నిన్న మొన్న ఒక 4 రోజుల నుంచి మనం చూస్తుంటే. ఇది బయట ప్రచారం అవటం లేదు కానీ మనం ఇంటర్నల్ గా కార్పొరేట్ హాస్పిటల్లో కానీ కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్ డెత్ రేట్ నమ్మొచ్చా గవర్నమెంట్ ఇష్యూ చేసేవి? 100% అర్థం కావటం లేదు. ఇది యాక్చువల్లీ డేటా మన గవర్నమెంట్ ఇవ్వాల్సిన ఉంది. పబ్లిక్ హెల్త్ సిస్టమ్ బ్రిటన్ లాంటి కంట్రీ లేకపోతే వేరే కంట్రీలో ఓకే, కానీ మిగతా రాష్ట్రాలు డెత్ రేటును మరణాలు దాచిపెట్టే రాష్ట్రాలు చాలా ఉన్నాయి కదా మన దగ్గర కూడా. ఇప్పుడు ఇవాళ డేటా కూడా మనకు సైంటిఫిక్ డేటాను చూస్తే 98.98 రికవరీ రేట్ ఉంటే నిన్నటికి వాటికి 97.98 వచ్చేసింది. అంటే 1% తగ్గిపోయింది మీకు. అంటే 0.1% డెత్ రేట్ పెరుగుతుంది. అంటే దీన్ని బట్టి రికవరీ రేట్ తగ్గుతుంది అంటే అక్కడ డెత్ రేట్ పెరుగుతున్నట్టే. మీకు నమ్మదు, అన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఫుల్ గా ఐసీలో ఫుల్ బెడ్స్ ఉన్నాయి. అందరూ మళ్ళీ సేమ్ స్టేటస్ లో సతమతం అవుతున్నారు, పబ్లిక్ హైరాణ పడుతున్నారు. ఒక్కటి ఏంటంటే ఇది వరకు కోవిడ్ పాజిటివ్ అయిన వాళ్ళు అందరూ పరిగెత్తుకుంటూ హాస్పిటల్ పోయి అడ్మిట్ అయిన వాళ్ళు, కానీ ఇప్పుడు అలా కంగారు పడకుండా వాళ్ళ ఇళ్లలో ఉంటూ బేసిక్ ఆన్లైన్ ట్రీట్మెంట్ తీసుకుంటూ హ్యాపీగా మంచిగా తినుకుంటూ మంచిగా ఉంటున్నారు. కేవలం ఆయాసం వచ్చే వాళ్ళు కానీ సాచురేషన్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ తప్ప ఇంకెవరూ కంగారు పట్టండి. మనకు 3 మెథడ్స్ బ్రదర్ ఇప్పుడు బ్రేక్, మనం ఎట్లయినా చైన్ బ్రేక్ చేయాలంటే. ఒకటి కోవిడ్ యాంటీ కోవిడ్ మ్యానరిజమ్స్, మాస్క్, ఫేస్ షీల్డ్, డిస్టెన్స్ అండ్ శానిటైజేషన్ కాకుండా అందరికి కనీసం మనం 60% మనం ఇప్పుడు వ్యాక్సినేషన్ చేయగలిగితే హర్డ్ ఇమ్యూనిటీ ద్వారా మనం బ్రేక్ చేయగలుగుతాం. అదర్వైజ్ ఈ రేషియో లెవెల్ ప్రకారం మనము ఇంకొక సెప్టెంబర్ వరకు వెయిట్ చేసినా, టెస్ట్ ట్రేసింగ్ ఐసోలేషన్ చేయకపోయినా మళ్ళీ ఒక పెద్ద విపత్తు మనకు సంభవించే ప్రమాదం ఉంది. మనం లాక్డౌన్ లో పోవాల్సి ఉంటుంది. రైట్, తెలుసుకుందాం సార్. సోమయ్య గారు, ఇప్పుడు యూకే లో దాదాపు హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ కు వ్యాక్సినేషన్ అయిపోయింది. 3.66 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. సో అయినా సరే ఇప్పుడు మొన్న సెకండ్ వేవ్ వచ్చింది, ఇప్పుడు అది తగ్గుముఖం పట్టింది. యూకే లాంటి దేశాల్లో ఇప్పుడు 50% వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిన దేశాల్లో ఇది ఒక కామన్ కోల్డ్ గా లేకపోతే కామన్ ఫ్లూగా మారే అవకాశం ఉంటుందా కరోనా? నా అంచనాల ప్రకారం, సైంటిఫిక్ అంచనాల ప్రకారం మోస్ట్లీ ఈ కరోనా వైరస్ కూడా ఫ్లూ లెక్క అవుతుంది అండి. కాకపోతే ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఫ్లూ వల్ల మరణాల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది, కానీ కరోనా వైరస్ సీరియస్ వస్తే మాత్రం మరణాల సంఖ్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి వ్యాక్సినేషన్ ప్రస్తుతానికి ఉన్న మనకున్న అదొకటి మాత్రమే సహాయపడుతుంది. వేరే ఇంకా ఏమి అవకాశం లేదు కదా, వేరే దేని వల్ల కూడా తగ్గించుకునే అవకాశం లేదు. కాబట్టి కంపల్సరిగా వ్యాక్సినేషన్ చేసుకోవాలి. ఒకవేళ ఫ్లూ లెక్క మారినా కూడా నాకు తెలిసినంత వరకు ఏమవుతుందంటే మ్యూటేషన్స్ వస్తాయి. ఒక్కొక్కసారి ఉన్న ఆ మ్యూటేషన్స్ ఉన్న దాంట్లో ఆ వ్యాక్సిన్ పనిచేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొత్త వ్యాక్సిన్ మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా కంటిన్యూ అవుతా ఉంటుంది. సో మనం కంట్రోల్ చేసుకోగలగలం. కలం పూర్తిగా డిసప్పియర్ కాదా కరోనా? ఒక పోలియో లాగా లేకపోతే మిగతా వాటిలాగా అంతమయ్యే సిచ్యువేషన్ ఉండదా? నాకు తెలిసినంత వరకు అయితే ఉండకపోవచ్చు అండి. ఎందుకు చెప్తాను, ఎందుకు ఉండకపోవచ్చు అంటే ఈ వైరసెస్, ఆర్ఎన్ఏ వైరస్ కానీ డిఎన్ఏ వైరస్ ఏమవుతాయి అంటే అవి ఎవ్రీ మంత్ మ్యూటేషన్స్ అవుతా ఉంటాయి. దాదాపుగా ప్రతి మంత్ లో 4-6 మ్యూటేషన్స్ అవుతా ఉంటాయి. సో ఆ మ్యూటేషన్స్ వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆ వైరస్ కి ప్రాబ్లమ్ గా మారొచ్చు, ఇంకొకసారి ఆ వైరస్ కి ఒక అడ్వాంటేజ్ గా మారొచ్చు. ఒకవేళ అడ్వాంటేజ్ గా మారితే గనక
అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మీకు విరులెన్స్ గానీ ట్రాన్స్మిషన్ గానీ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు యూకే వేరియంట్ చూసుకున్నారనుకోండి, డిసెంబర్ లో మాకు వచ్చిన సెకండ్ పీక్ అంతా న్యూ మ్యూటేషన్ వేరియంట్ వల్ల. దాని వల్ల ఇనీషియల్ గా ఏమనుకున్నారంటే ఓన్లీ హైలీ ట్రాన్స్మిసిబుల్ అనుకున్నారు 70%. ఇప్పుడు లేటెస్ట్ ఎవిడెన్స్ ఏంటంటే 70% విరులెన్స్ కూడా. సో ఇండియాలో కూడా కనుక మనం ఇప్పుడు వాళ్ళు సీక్వెన్సింగ్ చేస్తా ఉన్నా చెప్తున్నారు జగన్నాథ గారు ఇందాక, ఒకవేళ ఆ సీక్వెన్సింగ్ చేసి దాన్ని కరెక్ట్ గా అసలు ఏ స్ట్రెయిన్ ఉంది కనుక్కుంటే కనుక యూకే, ఒకవేళ యూకే వేరియంట్ అయితే కనుక అన్ఫార్చునేట్లీ డెత్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఏమవుతుంది సార్ అక్కడ ఆల్మోస్ట్ 70% మోర్ డెత్ రేట్ దాన్ లాస్ట్ ఇయర్ అండి. అందుకని మీరు 70% గతం కంటే ఎక్కువ, అంతేగాని 70% కాదు అంటే ఓవరాల్ గా అంటే లాస్ట్ టైం డెత్ రేట్ ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత డెత్ రేట్? లాస్ట్ టైం 2-3% ఉందా డెత్ రేట్? ఎక్కువనే ఉందా డెత్ రేట్? ఎక్కువ ఉంది ఈసారి. యూకే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ డెత్స్ కంటే చాలా ఎక్కువ ఉన్నాయి యూకే లో. ఫస్ట్ ఏమనుకున్నారంటే బహుశా మిగతా కంట్రీస్ అంతా డేటా పబ్లిష్ చేయట్లేదు కాబట్టి మేబీ ఆ డేటా కరెక్ట్ కాదు, అందుకని యూకే డెత్స్ ఎక్కువనే అనుకున్నారు. కానీ ఇప్పుడు యూకే లో కరెక్ట్ గా ఇదే సమయానికి లాస్ట్ ఇయర్ గానీ అంత ఇయర్ కనుక చూసుకునే కనుక డెత్స్ నెంబర్ ఆఫ్ డెత్స్ ఎక్స్పెక్టెడ్ డెత్ చాలా ఎక్కువ వచ్చినాయి. కాబట్టి ఆల్మోస్ట్ సర్టన్లీ ఆ యూకే వేరియంట్ వల్ల, కొత్త మ్యూటేషన్ వల్ల డెత్స్ రేట్ ఎక్కువ ఉన్నాయి, ట్రాన్స్మిషన్ ఎక్కువ వచ్చింది, మీరు నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా ఎక్కువ అయిపోయాయి అనమాట. సో అందుకని ఇండియాలో కూడా ఇప్పుడు మనకున్న చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యూకే ఇండియాలో ఉన్న మ్యూటెంట్ ఏంటిది, ఏ స్ట్రెయిన్ నడుస్తుంది అనేది కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనకి తెలిసిపోతుంది అది విరిలెన్స్ ఎక్కువ ఉందా, ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉందా లేదనే తెలియాలేదు. తెలిస్తే కనుక దానికి ఒకవేళ మన కొత్త వ్యాక్సిన్స్ కనుక్కోవాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్, పాత వ్యాక్సిన్స్ పనిచేస్తున్నా లేదా కూడా అనేది చాలా ఇంపార్టెంట్. అందు కాబట్టి చాలా ఐ థింక్ అత్యవసరంగా నీడ్ ఏంటంటే ఇండియాలో ఉన్న స్ట్రెయిన్ ఏంటిది సీక్వెన్సింగ్ చేసి. కానీ ఇప్పుడు మన ఇండియాలో వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు 7.6 కోట్ల మందిలో చాలా తక్కువ మందికి, అంటే ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ తీసుకున్న వాళ్ళకి నెగ్లిజిబుల్ అనుకోండి, ఫస్ట్ డోస్ తీసుకున్న చాలా నెగ్లిజిబుల్ వచ్చింది, వచ్చినా సరే సీరియస్ అయిన వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. ఈ 7.6 కోట్ల మందిలో వ్యాక్సిన్ తీసుకున్నా సరే మళ్ళీ వైరస్ వచ్చి కరోనా వైరస్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఎవరు లేరు. అవును భరత్ గారు, అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సింది ఒకటి ఏంటంటే వ్యాక్సిన్ వల్ల మీకు ఇన్ఫెక్షన్ పూర్తిగా రాకపోవడం అనేది ఆపడం జరగకపోయినా కూడా సీరియస్నెస్ చాలా తక్కువ ఉంటుందండి, సిమిలారిటీ తక్కువ ఉంటుంది, ట్రాన్స్మిషన్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు చైన్ బ్రేక్ చేస్తారు. ఒకవేళ కనుక చైన్ బ్రేక్ అవుతుంది ఏమవుతుందంటే వైరస్ కి కూడా మీరు మ్యుటేషన్ అయ్యే ఛాన్సెస్ తగ్గిస్తారు. మ్యుటేషన్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతుంటాయి కాబట్టి అది కొత్తగా ఇంకొక వేరే స్ట్రెయిన్ వచ్చి అది విరిలెంట్ గా మారడం గానీ లేకపోతే హైలీ ట్రాన్స్మిసిబుల్ గా స్ట్రెయిన్ గా అయ్యే మారే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అందు కాబట్టి మీ ఈ టీవీ ముఖంగా నేను ప్రేక్షకులకు చెప్పదలుచుకుంది ఒకటి ఏంటంటే ప్లీజ్ మీరు ఆ ప్రికాషన్స్ ఫాలో కాండి, వ్యాక్సినేషన్ తీసుకోండి. ఇంకొకటి వ్యాక్సినేషన్ మీద అపోహలు అని చెప్పారు, నేను ఇంకొక మీకు సింపుల్ మ్యాథమెటిక్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ సోఫార్ 30 people had clots in their bed, the brain, okay. 30 మందికి ఎంత మంది 18 మిలియన్లు 18 లక్షల మందికి 1.8 కోట్ల మంది 18 మిలియన్ సారీ 1.8 క్రోర్స్. సో 1.8 క్రోర్ మందికి వ్యాక్సినేషన్ తీసుకుంటే 30 మంది క్లాట్స్ వచ్చినాయి, అందులో 7 చనిపోయారు. ఓకే అదే స్టాట్స్ అంటే ఏంటంటే ప్రతి 2.5 లక్షల మందికి తీసుకుంటే కనుక సారీ 25 లక్షల మందికి తీసుకుంటే ఒకరు చనిపోతారు క్లాట్ వల్ల. అదే కనుక ఇప్పుడు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అబౌవ్ 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కనుక చూసుకుంటే ఓకే మీరు అదే 25 లక్షల మందికి ఇన్ఫెక్షన్ వస్తే 50,000 మంది చనిపోతారు కరోనా వల్ల. ఓకే అంటే మళ్ళీ చెప్తాను చూడండి, 25 లక్షల మందికి ఇన్ఫెక్షన్ వస్తే 50,000 మంది డెత్స్ అవుతాయి కరోనా వల్ల. అదే వ్యాక్సిన్ వల్ల 25 లక్షల మందికి వ్యాక్సినేషన్ తీసుకుంటే ఒక డెత్ అవుతుంది. ఓకే ఇక మీరు మ్యాథమెటిక్స్ అర్థం చేసుకోవచ్చు ఎంత సేఫ్ అనేది వ్యాక్సిన్ అనేది. ఓకే ఇది ఆ లెక్కల ప్రకారం చాలా చాలా సేఫ్ అండి. కాబట్టి అందరూ వ్యాక్సిన్ తీసుకోండి. వ్యాక్సిన్ తీసుకోవడం మాత్రం ఇప్పుడు శరణ్యం, లేకపోతే ప్రాబ్లం అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది, డెత్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది ఇండియాలో. ఇంకా మీకు ఎకానమీ దెబ్బతింటుంది. ఇప్పుడు యూకే లాంటి చిన్న కంట్రీలలో ఐసోలేట్ చేయడము లాక్డౌన్ చేయించడం పెద్ద కష్టం కాదు, ఎందుకంటే ఓన్లీ 60 మిలియన్ పాపులేషన్, అంటే ఆల్మోస్ట్ సేమ్ పాపులేషన్ ఆఫ్ తమిళనాడు సారీ తెలంగాణ. ఓకే ఇండియాలో చాలా కష్టం, ఎకానమీ మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది, జనాలు వినడం కూడా కుదరట్లేదు అసలు. ఇప్పుడు పల్లెటూళ్ళలో చాలా మంది చదువుకుని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఐసోలేషన్ ఇవన్నీ చాలా కష్టం కాబట్టి కంపల్సరీగా వ్యాక్సినేషన్ తీసుకోవడం, మీరు ఏసింప్టమాటిక్ వాళ్ళు ఉన్న వాళ్ళని చైన్ బ్రేక్ చేయడం చాలా ఇంపార్టెంట్. రైట్ జగన్నాథన్ గారు, ఇప్పుడు వైరస్ మ్యూటేషన్ చాలా వేగంగా జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు ఇండియాలో ఇంత వేగంగా 8,000 కేసుల నుంచి 1,00,000 కేసులు అంటే దాదాపు 12 రెట్లు ఒక నెలన్నరలోనే కేసులు ఎక్కువ నమోదయ్యాయి.
దీనికి ఏదైనా పర్టికులర్ మ్యూటేషన్ కారణమా? దీన్ని ఎప్పటిలోగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు సిసిఎంబి? దీంట్లో రెండు రకాలైన సమస్యలు ఉన్నాయండి. ఒకటి మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఎసిమ్టోటిక్ పేషెంట్స్ ఒక ప్రధానమైనటువంటి కారణం. మ్యూటేషన్స్ అనేటువంటి మన దేశంలో వచ్చి వ్యాప్తి చెందుతున్న మ్యూటేషన్స్ ఆ వైరస్లో, లేదా యూకే నుంచి కానీ, సౌత్ ఆఫ్రికా నుంచి కానీ, బ్రెజిల్ నుంచి కానీ వచ్చినటువంటి మ్యూటేషన్స్ ఏమైనా పెరిగి వాటి మూలంగా వస్తున్నాయా, ఇవి పెరిగాయా అనేటటువంటి విషయాన్ని పూర్తిగా స్పష్టంగా తెలియజేయడం కోసం అని చెప్పి భారత ప్రభుత్వం ఒక 10 ల్యాబొరేటరీస్కి అనుమతి ఇచ్చిందండి. 10 ల్యాబొరేటరీస్లో వివిధ ప్రాంతాల్లో కరోనా సోకినటువంటి వ్యక్తుల నుంచి వైరస్ సేకరించి ఆ నిర్మాణాన్ని గుర్తించండి అని చెప్పేటువంటి పని 10 ల్యాబొరేటరీస్కి అప్పగించింది. ఆ కన్సోర్షియం వాళ్ళు ఆ పనిలో ఉన్నారు, అవి కూడా చేస్తున్నారు. ఆ విధమైనటువంటి వేరియంట్స్ వల్ల ఏదైనా వస్తే వెంటనే మనకు ఆ విషయం కూడా వార్తల్లో తెలుస్తుంది. ప్రస్తుతం లోగడ సిసిఎంబిలో గుర్తించినటువంటి మ్యూటెంట్ ఒకటి, ఇటీవల కాలంలో మహారాష్ట్రలో గుర్తించినటువంటి డబుల్ మ్యూటెంట్, ఇవి ఇంతకు ముందు వేరే దేశాల్లో గుర్తించినటువంటి మ్యూటెంట్స్తో సరిపోలి ఉన్నాయి. కాబట్టి వాటి వల్ల ప్రత్యేకించి వచ్చినటువంటి ప్రమాదం అంటూ ఏం లేదు, ఎందుకంటే వాటికి సంబంధించినటువంటి సింప్టమ్స్ లక్షణాలు ఆల్రెడీ గుర్తించారు. కాబట్టి ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఏమిటంటే కొత్తగా వచ్చిన మ్యూటేషన్స్ ఏమైనా ఉన్నాయా అని. అది ఇప్పుడు రాబోయే కాలంలో కొత్తగా వచ్చిన మ్యూటేషన్స్ ఉన్నాయా లేదా అనేది ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల వల్ల మనకు తెలుస్తుంది. రెండవ విషయం, ఇంత వ్యాప్తి జరగడానికి కారణం ఏంటంటే మనం ఎక్కువగా పూర్తిగా 100% డిపెండ్ అయ్యి ఉన్నది గోల్డ్ స్టాండర్డ్ అని మనం ఏదైతే దేని అనుకుంటున్నామో అది పాలిమరైజ్ చైన్ రియాక్షన్, ఆర్టీపీసీఆర్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్. ఈ ఆర్టీపీసీఆర్ రియాక్షన్ కి కొంత ఎఫిషియన్సీ ఉంది, అంటే 100% అందరిలోనూ కూడా పాజిటివ్ వస్తుంది అనేటువంటి ఉన్న వాళ్ళందరినీ చూపిస్తుంది అన్న గ్యారంటీ లేదు. ఉంటే తప్పనిసరిగా చూపిస్తుంది, కానీ ఉన్న వాళ్ళల్లో కూడా ఇది చూపించిన పరిస్థితి కొన్ని ఉంది. దీన్ని ఏమంటారంటే ఫాల్స్ నెగిటివ్ అంటారు. ఫాల్స్ నెగిటివ్ అంటే ఒక వ్యక్తికి కరోనా సోకింది కానీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ వల్ల దాన్ని పట్టుబడలేదు, దాన్ని మనం గుర్తించలేకపోయాము అంటారు. అలాంటప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్టే కాకుండా యాంటీజెనిక్ టెస్ట్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎసిమ్టోటిక్ పేషెంట్స్ లో ముఖ్యంగా ఇటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఎసిమ్టోటిక్ పేషెంట్స్ లో తక్కువ వైరస్ సోకింది అని మనం ఊహిస్తూ ఉంటాం కాబట్టి జరిగిందని అనుకుంటాం. కానీ ఇందులో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ఎసిమ్టోటిక్ పేషెంట్స్ వ్యాప్తి పెంచుతారు. ఈ ఎసిమ్టోటిక్ పేషెంట్స్ లో పీసీఆర్ నెగిటివ్ వచ్చినప్పటికీ వాళ్లల్లో కనుక ఏదైనా కరోనా వ్యాధికి సంబంధించినటువంటి లక్షణాలు, అంటే జ్వరం కానీ, పొడిదగ్గు కానీ, లేదా మజిల్ పెయిన్స్, ఇలా ఇతరత్ర ఏవైనటువంటి లక్షణాలు కనుక వాళ్ళు ఇంటి దగ్గర గుర్తిస్తే, అవి డాక్టర్ గారు చెప్పినట్టుగా పూర్తిగా ఆక్సిజన్ పీల్చలేని పరిస్థితి వచ్చినప్పుడు మొయ్యమంటూ ఆసుపత్రికి వెళ్ళడం కాకుండా ముందుగానే డాక్టర్లను కనుక సంప్రదిస్తే దానివల్ల ఏమంటారు కొంతమందిని ఆపు చేయడానికి అవకాశం ఉంటుంది. అసిమ్టమాటిక్ ఎట్లా సార్? అసిమ్టమాటిక్ అంటేనే సింప్టమ్స్ లేవు, ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు? మైల్డ్గా అదే చెబుతున్నాను. ఎలా ఉంటుందంటే అసిమ్టమాటిక్స్ మొత్తం పూర్తిగా ఆక్సిజన్ లోపించినటువంటి పరిస్థితి రారు. వాళ్ళు ఎక్కడికి వస్తారు? మైల్డ్గా జ్వరం వచ్చినట్టు కనిపిస్తుంది, కొంతమందికి టైఫాయిడ్ వచ్చినట్టుగా కూడా కొంతమంది డాక్టర్లు చెప్పేది ఏంటంటే టైఫాయిడ్ పాజిటివ్ వస్తుంది వాళ్ళకి అని. అటువంటి కొన్ని కొన్ని లక్షణాలు వ్యక్తం అవుతున్నాయి వాళ్ళలో. ఆర్టీపీసీఆర్లో నెగిటివ్ వస్తుంది కానీ కొన్ని వ్యాధి లక్షణాలు కొన్ని కనిపిస్తున్నాయి, మైల్డ్గా, స్ట్రాంగ్గా ఉండవు. కాబట్టి మైల్డ్గా వ్యాధి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా డాక్టర్ని సంప్రదించడం ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం. ఉత్త రోజుల్లో అయితే, కరోనా లేని రోజుల్లో అయితే అటువంటి వ్యాధికి మీరు ఏదో ఇంటి దగ్గర ఇంటి వైద్యం చేసుకుంటే సరిపోతుంది. కానీ ప్రస్తుతం మనం పాండమిక్ మధ్యలో ఉన్నాం కాబట్టి ప్రజలందరికీ ముఖ్యంగా తేలియాల్సినటువంటి విషయం ఏమిటంటే మైల్డ్గా మనకి ఏదైనా లక్షణాలు కనిపించినప్పటికీ కూడా డాక్టర్లను సంప్రదించడం వల్ల కొంతవరకు ప్రయోజనం ఉంటుంది. వాళ్ళు ఇది కరోనా ఉందా లేదా అని ఏ పరీక్ష చేస్తే నిర్ధారణ అవుతుందో ఆ రకమైన పరీక్షలు చేయించడం, లేదా వాళ్ళకున్న పూర్వానుభవం దృష్ట్యా ఏ రకమైనటువంటి వైద్యం చేయాలి, వీళ్ళు ఏ రకమైనటువంటి ఐసోలేషన్లో ఉండాలి అనేటువంటి సూచనలు చేయడం చేస్తే వ్యాప్తిని కొంతవరకు అరికట్టడానికి వీలవుతుంది. రెండవ విషయం ఏంటంటే ప్రజలు ఆసుపత్రికి వెళ్ళాలంటే భయపడుతున్నారు, ఎందుకంటే కరోనా అంటే బోర్డు ఖర్చు, వెంటిలేషన్లో పెట్టారంటే చాలా ఖర్చు అవుతుంది. ఎలాగ పరిస్థితి అని భయపడి కొంతమంది ఇళ్లలోనే ఉంటున్నారు, లేదా ఎటు వెళ్లకుండా ఉంటున్నారు. ఈ ఇళ్లలో ఉండి వ్యాప్తి చెందే వాళ్ళ వల్ల కూడా ఈ కేసులు బాగా పూర్తిగా పెరిగేటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేయాల్సినటువంటి సాయం ఏదైతే ఉందో, ఇంతవరకు వ్యాక్సిన్కి ధర నిర్ణయం చేశారు, ఆర్టీపీసీఆర్కి ధర నిర్ణయం చేశారు, యాంటీజెనిక్ టెస్ట్కి ధర నిర్ణయం చేశారు. అదేవిధంగా కరోనా వైరస్ వ్యాధికి ఏ రకమైనటువంటి ఫేజులు ఉన్నాయో, ఆ ఫేజుల్లో ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి కొన్ని విషయాల్ని ధర ప్రభుత్వమే నిర్ధారణ చేసి, ఇగో ఇలా ఉంటుందని ప్రభుత్వ ప్రైవేటు ప్రాగస్వామ్యంతో ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా అనుమతి చందరూ కూడా చేయడానికి అవకాశం కల్పిస్తే కొంతమంది కనీసం ధైర్యంగా ఆసుపత్రికి వెళతారు. వెళ్ళడం వల్ల వ్యాప్తి కొంతవరకు ఆగుతుంది, లేకపోతే వైద్యం కోసం భయపడి ఇంట్లో ఉండి పోయేవాళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల నుంచి కొంతవరకు రక్షించడానికి అవకాశం కలుగుతుంది ఇటువంటి చర్యలు తీసుకోవడం వల్ల. కాబట్టి పీసీఆర్ నెగిటివ్ వచ్చిన డాక్టర్లను సంప్రదించడం అనేటువంటి చిన్న మైల్డ్ కేసెస్ కూడా ప్రస్తుత కాలంలో
విజయభాస్కర్ గారు, ఇప్పుడు మహారాష్ట్రలో నిన్న పార్షియల్ లాక్డౌన్ పెట్టారు, వీకెండ్స్ అయితే ఫుల్ లాక్డౌన్, మిగతా చోట్ల నైట్ కర్ఫ్యూ పెట్టారు, చాలా వరకు కూడా బార్లు రిలీజియస్ ప్లేసెస్ ఇవన్నీ కూడా క్లోజ్ చేశారు. మళ్ళీ అటువైపు వెళ్తే, లాక్డౌన్ దిశగా వెళ్తే ఏమైనా ఫలితం ఉంటుందా, లేదా యథావిధిగా మన జీవనాన్ని కొనసాగించాలా? తప్పట్లేదు. ఇప్పుడు 65% కేసెస్ అంటే ఆల్మోస్ట్ 60,000 to 70,000 కేసెస్ కేవలం మహారాష్ట్ర కోవిడ్ పాజిటివ్ అవుతున్నారు. దీన్ని బట్టి చూస్తే భయాందోళనలు పెరుగుతున్నాయి. సోషలైజేషన్ అంటే క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియాది కాబట్టి అక్కడ సోషల్ మూవ్మెంట్ ఎక్కువ కాబట్టి అక్కడ మనకు ఇన్ఫెక్షన్ రేట్, క్రాస్ ఇన్ఫెక్షన్ పెరిగింది ఏసిమ్టమాటిక్ వల్ల. దానివల్ల వాళ్ళు మైక్రో మాక్రో కంటైన్మెంట్ జోన్స్ వదిలేసి ఇప్పుడు డైరెక్ట్ లాక్డౌన్ కు లేకపోతే నైట్ కర్ఫ్యూ లాంటివి పెట్టడం తప్ప వేరే దారి లేదు. కొన్ని నాగ్పూర్ లాంటి సిటీస్లలో అయితే కంప్లీట్ నైట్ కర్ఫ్యూ పెట్టేసి కంటైన్మెంట్ జోన్ చేస్తున్నారు. స్ట్రిక్ట్ గా ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు వాళ్ళు మహారాష్ట్రలో. వాళ్ళు దాదాపుగా 50,000 బెడ్లు ఇప్పుడు మహారాష్ట్రలో రెడీ చేసుకున్నారు విత్ ఆక్సిజన్ సపోర్ట్. ఆల్మోస్ట్ 1,000 బైపాక్ పేషెంట్స్, 500 వెంటిలేటర్లు కూడా వాళ్ళు ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నారు. దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. ఎందుకంటే వాళ్ళకి సెకండ్ వేవ్ గా థర్డ్ వేవ్ లో కూడా పోయే ప్రమాదం ఉందని, అంతేకాకుండా అది ఇప్పుడు 60,000 రేపు 100,000 కేసెస్ కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మహారాష్ట్ర వాళ్ళు అబ్సల్యూట్లీ సీరియస్ గా ఉన్నారండి. మన తెలుగు స్టేట్స్ కానీ ఇతరత్ర కొన్ని స్టేట్స్ లలో కొంత నిర్లప్త ఉంది, బట్ ఓవరాల్ గా కొన్ని స్టేట్స్ మాత్రం చాలా యాక్టివ్ గా స్పెండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఒకటి మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వ్యాక్సిన్ వల్ల మనకి ఇప్పుడే కాదండి ఫ్యూచర్ లో వచ్చే వైరస్ వల్ల కూడా ప్రొటెక్షన్ దొరుకుతుందని మనం ఆలోచించాలి. ఎందుకంటే బి సెల్స్ టి సెల్స్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఇప్పుడు బి సెల్స్ మనకి ఇమీడియట్లీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి ఇప్పుడున్న వైరస్ ని నాశనం చేస్తుంది. టీ సెల్స్ వల్ల కూడా మనకు ఫ్యూచర్ లో అంటే 6 to 9 సంవత్సరానికి లోపల మళ్ళీ కరోనా సోకితే కూడా ఆ వైరస్ ని నాశనం చేయడానికి టీ సెల్స్ అప్పుడు కెమికల్ సిగ్నల్ ద్వారా, మెమరైజ్డ్ కెమికల్ సిగ్నల్ ద్వారా కొత్త యాంటీబాడీస్ కూడా ప్రొడ్యూస్ చేసి ఆ వైరస్ ని నాశనం చేస్తుంది. కాబట్టి ఈ వ్యాక్సిన్ అన్నది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు కంపల్సరీ మల్టీ డోజ్ వయల్ వేస్ట్ కాకుండా ప్రజలకు ఇవ్వాలండి. ఇస్తే అందరికి ఇవ్వండి, ఎవరు పడితే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు రిస్ట్రిక్షన్స్ అవేం వద్దంటారు. 45 ఎవరు తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేయండి అంటారు, అంతేనా? 17% వ్యాక్సిన్ వేస్ట్ అవుతా ఉంటే ఇంకా రిస్ట్రిక్షన్స్ ఎందుకు నాకు అర్థం కావట్లేదు. 17% ప్రైమ్ మినిస్టర్ గారు అన్నారు 17.5% వ్యాక్సిన్ తెలుగు రాష్ట్రాల్లో వేస్ట్ అవుతుంది మల్టీ డోస్ వయల్ వల్ల. సో వాటిని అనేది ఏంటంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్, జర్నలిస్టులకు, అందరికి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే పబ్లిక్ లో మమేకం అవుతారో వాళ్ళందరికీ ఇవ్వడమే బెటర్. ఇప్పటి వరకు అంటే మనం ప్రొడక్షన్ షార్టేజ్ వల్ల మనం పాపులేషన్ ఆలోచించాం, కానీ ఇప్పుడు ఎవరైతే ఫోర్ ఫ్రంట్ లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ చేస్తే గానీ మనం హర్డ్ ఇమ్యూనిటీ ద్వారా ఈ చైన్ ని బ్రేక్ చేయలేము. అదొక్కటే మనకు దారి. ఇది ఇప్పుడు ఒక కేవలం ఇప్పుడున్న వైరస్ కాదు, ఫ్యూచర్ మనకు సోకే వైరస్ నుంచి కూడా మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. ప్లస్ కొత్త మ్యూటేషన్స్ కూడా ప్రొటెక్షన్ ఉండొచ్చు అని కొన్ని సైంటిఫిక్ డేటా చెప్తున్నాయి. సో కొత్త మ్యూటేషన్ కూడా మనకు ప్రొటెక్షన్ దొరకవచ్చు అని ఒకటి ఆలోచించుకొని ఈ వ్యాక్సిన్ అందరికి వీలైనంత వరకు ఇచ్చేస్తే మనం హర్డ్ ఇమ్యూనిటీ ద్వారా మనం చైన్ బ్రేక్ చేస్తూ మనల్ని కరోనా నుంచి కాపాడుకోవచ్చు. రైట్ రైట్, థ్యాంక్ యూ విజయభాస్కర్ గారు, సోమయ్య గారు, జగన్నాథన్ గారు. ఇప్పుడు రెండు కరోనా నుంచి ప్రొటెక్షన్ ఇస్తాయి, ఒకటి వ్యాక్సిన్, రెండు మాస్క్. ఈ రెండు మాత్రమే కరోనా నుంచి కాపాడగలవు, మరేవి కూడా కరోనా నుంచి కాపాడగలవు. వీలైన తొందరగా మీ వంత వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేసుకోండి, అదే సమయంలో మాస్క్ ధరించడం మస్ట్. దీని ద్వారానే, ఈ రెండింటి ద్వారానే సెకండ్ వేవ్ కరోనా వైరస్ ఏదైతే ఇండియాలో విజృంభిస్తుందో దాన్ని సాధ్యమైనంత త్వరగా తగ్గించేందుకు అవకాశం కనిపిస్తుంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ స్టేట్మెంట్ 2V6.